అవును, మాణిక్యం నిన్నేం చేసేవాడు? కొన్ని చేదు జ్ఞాపకాలు చెప్పుకోకుండా ఉండటమే నయం. నువ్వు ఆ బట్టలు ఉతుకొద్దు, నాతో రా. అమృత రా. ఇంట్లో బట్టలు ఉతకడానికి ఇది ఉంది. వంట చేయటం, గిన్నెలు తోమటం, ఇల్లు ఊడవటం, ఇలా చాలా పనులు చేస్తూనే ఉన్నావు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి పని మనిషి కూడా సరిగా రావటం లేదు. కనీసం ఈ బట్టలైనా వాషింగ్ మిషన్ ఉతకనివ్వు. సందీప్ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా నేను చేతులతోనే ఉతికేదాన్ని. అక్కడ నువ్వు అలా ఉతికినా ఇక్కడ మాత్రం వాషింగ్ మిషన్ వాడు, సరేనా? ఎందుకు వాడాలి? అమృత, ఎలా పాడైపోవాలా అని ట్రైనింగ్ ఇస్తున్నావా? వాషింగ్ మిషన్ ఉండగా మళ్ళీ చేతులతో ఉతకడం ఎందుకా అని. అమృత వాషింగ్ మిషన్ వాడదు కదా. అవును, సందీప్ వాళ్ళ ఇంట్లో నువ్వు బట్టలు ఎలా ఉతికేదానివి? చేతులతోనే ఉతికేదాన్ని. మరి ఇక్కడ మిషన్ ఎందుకు? మమ్మీ, మా ఇంట్లో రెండు వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, కానీ మేం వాటిని వాడదలుచుకోలేదు. నువ్వు వెళ్ళి బట్టలు ఉతుకు. సరే. అక్క ఎక్కడుంది? పైన మేడ మీద ఉంది. మీ డాడీ బయటికెళ్లారు. ఇంట్లో ఎవరు చూడకుండా ఆ అమృతకి సాయం చేస్తున్నావా? ఎందుకమ్మా తప్పుగా ఆలోచిస్తున్నావు? ఇక్కడ అమృత బాగుంటేనే కదా బావ అక్కని బాగా చూసుకుంటాడు. అలాంటివన్నీ ఆలోచించడానికి నేను మీ డాడీ ఉన్నా.